చిట్టి తల్లిలు అన్నయ్యను పిలిచియండమ్మా, మండపం దగ్గర ఉన్నారు కదా, చీకటి పడక ముందే వచ్చేయమనండమ్మా వాళ్ళెళ్ళి. ఓకే అమ్మా, మేము అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేసొచ్చేస్తామ్మా. అలాగే జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయండమ్మా. అలాగే అమ్మా. అన్నయ్య అన్నయ్య, అమ్మ చీకటి పడకముందే ఇంటికి వచ్చామండి. నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలి అన్నయ్యలు. అలాగే చెల్లి, పనంతా అయిపోయింది, తోరణాలు ఒకటే కట్టాలి, ఇలా తీసుకుని వచ్చేయాలి. ఇదిగో అన్నయ్య ఇవే కదా తీసుకో. సరే చెల్లి, పదం చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళిపోదాం, మార్నింగ్ వినాయకుడి బొమ్మ వస్తుంది. అలాగే అన్నయ్యలు, పదం ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేసారమ్మా. అమ్మా అమ్మా, నేను రెడీ అయిపోయాం, మండపం దగ్గరికి వెళ్ళిపోతాం, వినాయకుడి బొమ్మ వచ్చేస్తుందంట, నువ్వు ప్రసాదాలు త్వరగా చేసేయమ్మా. అలాగే అమ్మా. ఒరే పెద్దోడా, చిన్నోడు జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకోవాడిని. అలాగే అమ్మా, బాయ్. చెల్లెళ్ళు నువ్వు మండపం దగ్గర త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా, నేను ప్రసాదాలు రెడీ చేస్తాను, చేసేసి వచ్చేస్తాను. సరే అమ్మా. తమ్ముడు పదరా, మండపం దగ్గరికి వెళ్ళిపోదాం. సరే అన్నయ్య. డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, ఎక్కడున్నావు, బొమ్మ వచ్చేస్తుంది. వస్తున్నాను వస్తున్నా వస్తున్నాను, త్వరగారా. జై బోలో గణేష్ మహారాజ్ కి, వజ్ర వినాయకుడికి, సిద్ధి వినాయకుడికి. రెడీ అయిపోయాం, ప్రసాదాలు చేస్తామమ్మా. చేసేసానమ్మా. అన్నీ అయిపోయి కానీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఉండిపోయాయి, 10 నిమిషాల్లో ఇట్టే చేసి బయలుదేరిపోదాం. సరేనా?
పనులు అయిపోయిరా పెద్దోడా? మండపం దగ్గర అన్ని సర్దేశారా? అన్ని పనులు అయిపోయామ్మా. వినాయకుడి బొమ్మ కూడా వచ్చింది, పంతులు గారు కూడా వచ్చారు. ప్రసాదాలు ఒకటే తీసుకెళ్దామని వచ్చానమ్మా. సరేనమ్మా, అన్నీ అయిపోయామ్మా, మేము కూడా రెడీ అయ్యి వచ్చేస్తాం. ఆగండి అన్ని 5 నిమిషాలు, ప్రసాదాలు కూడా అయిపోతే నేను కూడా మీతో పాటు వచ్చేస్తాం. అన్నయ్య, అసలు ఈ వినాయక చవితి పండుగ ఎప్పుడు ఎలా మొదలైంది? దీన్ని ఎవరు మొదలు పెట్టారు అసలు? మంచి ప్రశ్న అడిగావు చెల్లి. చిన్నప్పుడు నేను కూడా మా టీచర్ని ఇదే ప్రశ్న అడిగానమ్మా. ఏం చెప్పారండి మీ టీచర్ నీకు అసలు? దీనిని మన స్వాతంత్ర సమర యోధులైన శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు 1893 పూణేలో మొదలు పెట్టారట. అవునా అన్నయ్య, అప్పటి నుంచి పండుగ చేసుకున్నారా? అవును చెల్లి, అంతకు ముందు నుంచి కూడా ప్రతి ఇంట్లోని పండుగ చేసుకునేవారట. కానీ మన స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసినప్పుడు వారు కొన్ని ఆంక్షలు పెట్టారంటమ్మా. ఏంటని అవి? ఎవరు బహిరంగ సభలో పాల్గొనకూడదని వారు ఆంక్షలు పెట్టారట. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర సమరయం కోసం ప్రజలందరూ మమేకమే స్వాతంత్రం సాధించడానికి ఈ పండుగను ఉపయోగించుకొని ఏ విధంగా దండయాత్ర చేయాలని ఈ గణేష్ మండపాల దగ్గర చర్చించుకునేవారంట. అప్పటి నుండి ప్రతి ఏటా గుంపులుగా మండపాలు కట్టి మన భారతీయుల ఐక్యతను చాటేవారట. అవునా అన్ని, అలా అయిందా? అవును చెల్లి. అలాగే 1905 నుండి ఒక గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి ప్రతి ఏటా చందాలు కలెక్ట్ చేసి ఈ పండుగను ఒక జాతీయ పండుగలా జరుపుకుంటున్నారు. అమ్మా, మీ కథలు అవ్వేయా ఇంకా లేదా? ఇంకేమన్నా ఉండిపోయా? అయిపోయమ్మా, నీ ప్రసాదాలు అయిపోతే మండపం దగ్గరికి వెళ్ళిపోదాం. నా ప్రసాదాలు కూడా అయిపోయమ్మా. నడండి, పూజకి టైం అవుతుంది కదా, అన్ని రెడీ చేసుకుని వెళ్ళిపోదాం అందరం కలిసి. చూసారు కదండి, ఈ వీడియోని తప్పక లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మా ఆరాధన చిన్నారుల తరపు నుంచి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సమస్త లోక సుఖినోభవంతు.